సత్యసాయిబాబా. ఆయన ఏమన్నారంటే, నిశ్శబ్దంలోనే భగవంతుని తెలుసుకోగలరు, నిశ్శబ్దంలోనే నీ ప్రతి మాట ప్రతిధ్వనిస్తుంది, నువ్వు ఏది అంటావో ప్రకృతి నుంచి అదే వినిపిస్తుంది, నీకు వినబడుతుంది, అంటే అదే నీకు అప్పగించబడుతుంది. అంటే ఇక్కడ కొంచెం మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. నిశ్శబ్దంలోనే భగవంతుని తెలుసుకోగలరు. భగవంతుని తెలుసుకోవడానికి మనకి చప్పుళ్ళు శబ్దాలు ఇవి కాదు, నిశ్శబ్దం అంటే బాహ్య నిశ్శబ్దం, అంతర్నిశ్శబ్దం. అక్కడే మనం ఆ భగవంతుని అంటే ఆత్మను తెలుసుకోగలము అని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాదు, నిశ్శబ్దంలోనే నీ మాట ప్రతిధ్వనిస్తుంది, నువ్వేమింటావో అది తిరిగి నీకు వినిపిస్తుంది, నువ్వు ఏది అంటావో ప్రకృతి నుంచి అదే వినిపిస్తుంది. ఇక్కడ చాలా సందేశం ఉంది ఇందులో. నీ మాట నీకు వినబడుతుంది అంటే అది నీకే అప్పగించబడుతుంది అని చెప్పి చెప్పారు. మీరు చూడండి ఒక్కసారి, ఏ కొండలు ఉన్నటువంటి ప్రదేశానికి, చాలా నిశ్శబ్దంగా ఉన్నటువంటి కొండ ప్రదేశాలకి వెళ్ళి మీరు ఒక్కసారి మాట్లాడండి. మాట్లాడితే మీరు ఏది మాట్లాడుతూ ఉంటారో అదే మళ్ళా తిరిగి అక్కడి నుంచి మనకు వినిపిస్తుంది. మనము తిడితే ఆ తిట్టే మనకి వినిపిస్తుంది, అంటే మనకి అప్పగించబడుతుంది. అలాగే మనం పొగుడుతూ ఉంటే మళ్ళా పొగిడితే మళ్ళా మనకి అప్పగించబడుతుంది. అంటే దీని ఈ సందేశం యొక్క అర్థం ఏంటంటే, మనం ఏది చేస్తామో అదే మనం పొందుతాం సృష్టి నుంచి, ఏది ఇస్తామో అదే మనం తిరిగి పొందుతాము అని చెప్పేది. ఇది కనుక మనం అర్థమవుతే, మనం తిడితే ఎవరో తిట్టక్కర్లా, ఆ ప్రకృతే మళ్ళా మనకి దాన్ని తిరిగి అందిస్తుంది అన్నది, అప్పగిస్తుంది అన్నది మనం తెలుసుకోవాలి. ఇది ప్రకృతిలో ఉన్నటువంటి గొప్ప ఏర్పాటు, ఆ విషయమైనా చెప్పడం జరిగింది.